Hi friends, welcome to Ganesh Educational Academy YouTube channel. So today in this video I will explain about how to use calci. So manam calci ni use chesi matrix first part 1 lo matrix, next dani yokka additions subtractions determinant, so etla cheyali deentlo multiplications of matrix. So ipudu endante first calci ni manam off cheyalante shift plus ac nokkala, so idu off, next on ante idi, okay, right? So ippudu first mode setup kellesi, so ikkada manaki chusinatlayite ikkada so 5th equation ani 7th table ani second complex base ani, so itla ganustundi. So ikkada matrix vachesi manaki 6th lo undi kabatti, so nenu 6 nokkutunna, right? So ippudu naaku ikkada matrix A, matrix B, matrix B, so itla matrix C itlu undi, so 1 2 3 undi kabatti ee matrix A ni first save chesukovali kabatti, so 1 nokkutunna. సో ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ అనేది అడుగుతుంది. సో నాకు 3x3 మ్యాట్రిక్స్ మనం ఈ చేస్తున్నాం, ఓకే, రైట్? ఏ బి ఫస్ట్. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ అంటే 3x3 మ్యాట్రిక్స్, అది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి అది. సో ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 2, సో ఇట్లా 3 ఈక్వల్ టు ఇట్లా 6 ఈక్వల్ టు నొక్కితే సేవ్, అట్లా 4 8 9 12 6 13. సో ఇట్లా నొక్కిన తర్వాత ఏసీ నొక్కితే ఆ మ్యాట్రిక్స్ అనేది క్యాల్సిలో సేవ్ అయ్యింది, ఓకే, రైట్? నెక్స్ట్ మోడ్ సెటప్ మళ్ళా 6th. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఏ అనేది సెలెక్ట్ చేసుకోవద్దు, మ్యాట్రిక్స్ బి సెలెక్ట్ చేసుకోవాలా, ఓకే? ఎందుకంటే మ్యాట్రిక్స్ ఏలో ఈ మ్యాట్రిక్స్ అనేది సేవ్ అయింది, ఓకే. ఇప్పుడు మ్యాట్రిక్స్ బి మనకి మళ్ళీ 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 3x3 1 కాబట్టి 1 మీద నొక్కుతున్నా, ఓకే. సో బి మ్యాట్రిక్స్ వచ్చేసి 6, నెక్స్ట్ 12 3 7 2 4 19 23 16, సో ఈక్వల్ టు. సో బై ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ 23 బదులు ఇంకేదైనా కొట్టినా అంటే వేరే నెంబర్, సో మన నెంబర్ అనేది మిస్టేక్ అయింది. సో మరి అది ఎట్లా చేంజ్ చేయాలంటే, సో ఇప్పుడు సో ఇది 23 ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేయాలంటే, సో మనం ఇక్కడికి వచ్చేసి డెల్ అవన్నీ ఏం నొక్కొద్దు. సో నొక్కకుండా డైరెక్ట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 23 కాదు, నేను 26 సేవ్ చేయాలనుకుంటే ఓన్లీ 26 పెట్టి ఈక్వల్ నొక్కాలి అంతే, ఓకే. ఇప్పుడు 26 కాదు 23 కాబట్టి ఇక్కడ 23 ఈక్వల్ టు ఇట్స్, ఓకే, ఇది. సో ఇప్పుడు దీన్ని కూడా ఏసీ నొక్కిన సేవ్ అయింది, రైట్? సో ఇప్పుడు మెయిన్ ఫస్ట్ మనం ఎడిషన్ చేద్దాం, ఏ ప్లస్ బి, ఓకే. ఫస్ట్ ఎడిషన్ చేయాలి. సో ఎడిషన్ అంటే షిఫ్ట్, ఓకే. సో షిఫ్ట్ 4. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ, సో ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మ్యాట్రిక్స్ అనేది సేవ్ అయ్యి ఇక్కడ 6th కాబట్టి చూడండి మీకు సేవ్ అయినవి చూపిస్తా, ఓకే. ఇక్కడ చూసినట్లయితే సేవ్ అయ్యి ఉన్నాయి, ఓకే. 2 3 6 ఇట్లా సేవ్ అయ్యి ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మరి ఇక్కడ సేవ్ అయినాయని చూసుకో అంటే ఓన్లీ చూపించడానికి ఇట్లా చూపిస్తున్నా. సో చూడండి మ్యాట్రిక్స్ బి 1, సో చూసిరు కదా సేవ్ అయ్యి ఉన్నాయి, రైట్? సో లాస్ట్ది వచ్చేసి మనకి 16. సో చూసుకోండి, సో ఇక్కడ మనకి చూస్తూనే ఉన్నాం, రైట్? సో ఇప్పుడు ఏ ప్లస్ బి చేయాలి. సో దానికి మనం షిఫ్ట్ ప్లస్ 4 ఎందుకు అంటే ఇక పైన 4 పైన మ్యాట్రిక్స్ అనేది ఉంది కాబట్టి 4 నొక్కుతున్నా. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ సి ఉంది. సో 7th అనేది మనకి డిటర్మినెంట్, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ నేను 3 మ్యాట్రిక్స్ తీసుకున్నా, 3 ప్లస్ మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ 4 మళ్ళీ మ్యాట్రిక్స్ బి 4, ఓకే. మ్యాట్రిక్స్ ఏ ప్లస్ మ్యాట్రిక్స్ బి ఉంది ఈక్వల్ టు, సో ఇది, ఓకే. సో ఇప్పుడు మనకి ఇది చూసినట్లయితే ఫస్ట్ ఎలిమెంట్ ఏ 15, సో ఇట్లా మనకి అనేది వచ్చింది, రైట్? సో ఇది మ్యాట్రిక్స్ అనేది ఎడిషన్. అదే సబ్ట్రాక్షన్ అయితే మైనస్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి, షిఫ్ట్ ప్లస్ మ్యాట్రిక్స్, సో సబ్ట్రాక్షన్ సేమ్ మైనస్ పెట్టాలి. ఇక్కడ మల్టిప్లై చూద్దాం, మళ్ళీ షిఫ్ట్ ప్లస్ మ్యాట్రిక్స్ ఏ అంటే 3 నొక్కుతున్నా ఇంటూ షిఫ్ట్ ప్లస్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంది మ్యాట్రిక్స్ బి 4, ఓకే, ఈక్వల్ టు. సో ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, రైట్?
నెక్స్ట్ డిటర్మినెంట్. డిటర్మినెంట్ అనేది ఓన్లీ మనం ఒక మ్యాట్రిక్స్కే కాబట్టి, సో ఫస్ట్ మ్యాట్రిక్స్, సో డిటర్మినెంట్ సెవెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనకేంది, మళ్ళా మ్యాట్రిక్స్ ఏది కావాలి నాకు, ఓకే 3 -164 అనేది వచ్చింది దీని యొక్క డిటర్మినెంట్, రైట్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ బి చూద్దాం, ఓకే 1 మినిట్. సో మ్యాట్రిక్స్ 7 ఉంది కాబట్టి 7, సో మ్యాట్రిక్స్ షిఫ్ట్ ప్లస్ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ బి 4, రైట్, ఈక్వల్ టు -423 అనేది వచ్చింది. సో ఇది డిటర్మినెంట్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఏం లేదు, మైనస్ పెట్టి చూస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ అనేది 6th, సో సేవ్ అయిన మ్యాట్రిక్స్ అనేది దీంట్లో. సో మనకి ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ కానీ ఇంకా వేరే ఏమైనా కావాలంటే, సో మ్యాట్రిక్స్ బి ఇంకా మ్యాట్రిక్స్ ఏలో, సో ఇంకా ఇవి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు, ఓకే. సో దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్, టోటల్ మ్యాట్రిక్స్ అనేది, ఓకే. ఎడిషన్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ అండ్ డిటర్మినెంట్ అనేది మనం దీంట్లో ఫైండ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.